తరణి పోర్టల్ ప్రారంభంతో భూ రికార్డుల నిర్వహణ ప్రక్రియ నేటితో ప్రారంభమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భూ రిజిస్ట్రేషన్ విషయంలో పాత రిజిస్ట్రేషన్ ఛార్జీలే వర్తిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచలేదని అన్నారు. ఈ పోర్టల్లో అక్రమ రిజిస్ట్రేషన్ తావు ఉండదని అన్నారు. రిజిస్ట్రేషన్ కోసం పైరవీలు చేసే అవసరం ఉండదని, మీ సేవ ధరణి పోర్టల్ వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. ధరణి పోర్టల్ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. నమూనా పత్రాలు ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చు. కొత్తగా జరిగే క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తయిందన్నారు. కొన్ని విషయాలు మీరు చూసినారు. సాధారణ రాజకీయ నాయకులు, సాధారణ రాజకీయ పార్టీలు చెప్పారు. సాధారణంగా దాదాపు ఒక 5-6 నెలలమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా శాసనసభలో ప్రకటించాను, మిషన్ భగీరథ అనేది ఇబ్బందులు ఉండవద్దనే దీన్ని మనం తెచ్చుకున్నాం. కాబట్టి దీన్ని త్రూ చేసే వరకు రైతాంగం, ప్రజలు, నాయకులు అందరం కూడా మన రెవెన్యూ సిబ్బందికి సహకరించుకుంటూ, రెవెన్యూ సిబ్బంది కూడా నేను నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళకి మనవి చేస్తా ఉన్నా, ప్రజలతో చాలా కల్పకోలుగా మాట్లాడుతూ, ప్రేమగా మాట్లాడుతూ చక్కగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి. మనకు ఆ కమిట్మెంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి మన ప్రజల రక్షణ, ప్రజల సంతోషం, ప్రజల ముఖం మీద చిరునవ్వే మనకు దొరికి లభించే గొప్ప కానుక. కాబట్టి మనం ఆ పనిచేయాలని చెప్పి రెవెన్యూ సిబ్బందిని కూడా నేను కోరుతా ఉన్నా. రెవెన్యూ సిబ్బందిని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా మీరందరూ కృషి చేసి భారతదేశానికే దిక్సూచి లాంటి గొప్ప ధరణి పోర్టల్కు మీరు శ్రీకారం చుట్టినందుకు నేను అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సిబ్బందికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అన్ని స్థాయిల రెవెన్యూ సిబ్బంది గొప్ప స్పిరిట్తో పనిచేసి